हाई फ्रेंड्स, वेलकम टू शिव फार्मासिस्ट चैनल। मन टॉपिक स्मूथ ऑइंटमेंट अंडी। स्मूथ ऑइंटमेंट चूस्ते ऑइंटमेंट स्मूथ ऑइंटमेंट विधंगा उंटुंदी। सो स्मूथ ऑइंटमेंट चाला वरकु पाइल्स प्रॉब्लम उन्नवाळ्ळु, फिशर प्रॉब्लम उन्नवाळ्ळु एक्कुवशातं ऑइंटमेंट ऑइंटमेंट वाडुतू उंटारु अन्नमाट। डाक्टर्स कूडा आ प्रॉब्लम उन्नप्पुडु ऑइंटमेंट रास्तू उंटारु। सो मरि ऑइंटमेंट नि एला यूज चेयालि, ऑइंटमेंट लो असलु एं इंग्रीडियंट्स उन्नायि, ऑइंटमेंट एला पनि चेस्तुंदि अनेदि मोत्तं मनमु ई टॉपिक लो तेलुसुकुंदां। ఈ టాపిక్లోకి వెళ్లే ముందు మీరు కనుక ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఆ బటన్ ప్రెస్ చేయండి, పక్కన బెల్స్ మనకు ఉంటుంది అది కూడా ప్రెస్ చేయండి। సో ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను ఏ వీడియో చేయాలి మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది। అలాగే వీడియోకు లైక్ కూడా చేయండి, లైక్। ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం। సో టాప్ చూసుకుంటే కనుక ఈ స్మూత్ ఆయింట్మెంట్ మనకు నాలుగు రకాల డ్రగ్స్ ఉన్నాయండి, నాలుగు రకాల డ్రగ్స్ అయితే ఈ స్మూత్ ఆయింట్మెంట్లో ఉన్నాయి। మరి ఒక్కొక్క దాని గురించి తెలుసుకొని అసలు ఒక్కొక్కటి ఎందుకు ఉపయోగపడుతుందో తెలుసుకుందాం। సో మనం ముందు చూసుకుంటే కనుక ఫస్ట్ లిగ్నోకైన్, లిగ్నోగైర్ ఆర్ లిడోకైన్, లిగ్నోకైన్ లేదా లిడోకైన్ ఉంటుంది, రెండింటి ఏదైనా ఒకటి ఉంటుంది। సో ఈ లిడోకైన్ కానీ లిగ్నోకైన్ కానీ చూసుకుంటే ఇది లోకల్ ఎనస్థెటిక్ లాగా పనిచేస్తూ ఉంటుంది। లోకల్ ఎనస్థెటిక్ అంటే మత్తులాగా పనిచేస్తుంది అనమాట, లోకల్ అక్కడ వరకు మత్తులాగా పనిచేస్తుంది, ఎక్కడైతే అప్లై చేస్తారో అక్కడ వరకే మత్తు ఉంటుంది అనమాట, నొప్పి తెలియదు మంట తెలియదు అక్కడ। సో అలా పనిచేస్తూ ఉంటుంది। మరి ఇది ఎందుకు ఉంది ఇందులో అంటే మనం ముందే చెప్పుకున్నాం, ఫైల్స్ ఉన్నప్పుడు కానీ ఫిషర్ ఉన్నప్పుడు కానీ ఫిష్లో ఉన్నప్పుడు అంటే యానస్ దగ్గర మలద్వారం దగ్గర వచ్చే డిసీజ్లలో మలద్వారం దగ్గర వచ్చే ఫైల్స్ కానీ ఫిష్లు కానీ ఇలా ఉన్నప్పుడు నొప్పి లేస్తూ ఉంటుంది అనమాట, ఆ డిసీజ్లో నొప్పి లేచినప్పుడు నొప్పి తగ్గడానికి అక్కడ ఈ ఆయింట్మెంట్ అప్లై చేసుకొని చెప్తుంటారు అనమాట। అందులో అందుకే ఈ లిగ్నోకైన్ అప్లై చేసినప్పుడు అందుకే ఆయింట్మెంట్ అప్లై చేసినప్పుడు అందులో ఉండే లిగ్నోకైన్ అనేది ఎక్కడైతే అప్లై చేశారో ఆ అప్లై చేసిన ఏరియా వరకు నొప్పి తెలియకుండా చేస్తుంది। చాలా వరకు చూసుకుంటే కనుక ఈ ఫైల్స్ కానీ ఫిష్లు కానీ ప్రాబ్లమ్స్లో మోషన్ పోయినప్పుడు కానీ లేదా మామూలు ఉన్నప్పుడు కానీ మంటగా నొప్పి కానీ వస్తుంది అనమాట। సో అందుకని ఇది ఈ ఆయింట్మెంట్ రాసినప్పుడు అక్కడ నొప్పి అనేది తెలియదు అనమాట। సో నొప్పి తెలియకుండానికి ఈ లిగ్నోకైన్ అనేది వాడుతూ ఉంటారు అనమాట, లిగ్నోకైన్ ఉపయోగపడుతుంటుంది అక్కడ। తర్వాత కాల్షియం డెబిసలేట్ అండి। సో కాల్షియం డెబిసలేట్ ఎందుకు ఉపయోగపడుతుందంటే అక్కడ చూసుకుంటే కనుక ఒకవేళ హిమోరాయిడ్స్ ఉన్నప్పుడు అంటే ఫైల్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే చిన్న చిన్న బొడుపుల్లాగా వస్తుంది అనమాట, బయటికి పిల్లకల్లాగా బయటకు వస్తూ ఉంటాయి, చిన్న చిన్న వీన్స్ ఉంటాయి అక్కడ, చిన్న చిన్న రక్తనాలు అనేవి దెబ్బతింటూ ఉంటాయి అనమాట అక్కడ। మోషన్ అనేది ప్రెజర్గా హార్డ్గా రావడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్న చిన్న చిన్న రక్తనాలు అనేవి దెబ్బతింటాయి అనమాట, దెబ్బతిని బయటికి బొడుపుల్లాగా పిల్లకల్లాగా పొడుచుకొని వస్తాయి అనమాట। సో రక్త సరఫరా అనేది అక్కడ ఉండదనమాట, అలాగే రక్తనాళాలు కొన్ని చిట్లిపోవడం కూడా జరుగుతుంది అనమాట। సో అలాంటప్పుడు రక్తనాళాలు చిట్లిపోవడం లాంటివి జరిగినప్పుడు ఈ కాల్షియం డెబిసిలేట్ అనేది అక్కడ రక్తనాళాలు రిపేర్ చేస్తూ ఉంటుంది, అలాగే రక్తం ఫ్రీగా సరఫరా అవ్వడానికి కూడా యూజ్ అవుతుంటుంది అనమాట అక్కడ। సో అందుకని ఈ కాల్షియం డెబిసిలేట్ అనేది అక్కడ అలా ఉపయోగపడుతుంది అనమాట, రక్తనాళాలు రిపేర్ చేసి రక్తం ఫ్రీగా సరఫరా చేసి అలాగే స్వెల్లింగ్ కానీ వాపు కానీ కూడా తగ్గడానికి ఉపయోగపడుతుంది అనమాట। సో అలా ఈ కాల్షియం డెబిసిలేట్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది। తర్వాత చూసుకుంటే కనుక హైడ్రోకార్టికోసోన్ అండి, ఇది ఒక స్టీరాయిడ్ అండి, స్టీరాయిడ్ అనమాట। స్టీరాయిడ్ అంటే ఇది వెంటనే ఇన్స్టెంట్ రిలీఫ్ కోసం పనిచేయడానికి ఈ స్టీరాయిడ్ ఇక్కడ వాడారనమాట, ఇది స్కిన్ మీద వాడే స్టీరాయిడ్ లాంటిది అనమాట। సో అంటే మనం చూసుకుంటే కనుక అక్కడ వాపు వచ్చింది, ఇన్ఫ్లమేషన్ ఉంది, వాపు ఉంది కదా, అంటే నొప్పి వాపు ఇన్ఫ్లమేషన్ ఉంది అనమాట ఇది యానస్ దగ్గర। సో అందుకని ఆ వాపు కానీ నొప్పి కానీ ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు తగ్గిపోవడానికి, రెడ్నెస్ కూడా తగ్గిపోవడానికి ఈ హైడ్రోకార్టిసోన్ ఉన్న మెడిసిన్ అక్కడ అప్లై కావడం వల్ల ఏమవుతుందంటే వెంటనే వాపు తగ్గిపోతుంది, నొప్పి తగ్గిపోతుంది, ఇన్ఫ్లమేషన్ రెడ్నెస్ ఏమన్నా కానీ తగ్గిపోతుంది అనమాట। సో అలా ఇన్ఫ్లమేషన్ తగ్గిపోవడానికి ఈ స్టీరాయిడ్ లాగా హైడ్రోకార్టిసోన్ అనేది పనిచేస్తూ ఉంటుంది। తర్వాత వచ్చేసరికి జింక్, లాస్ట్లో జింక్ అండి। మరి జింక్ ఎందుకు పనిచేస్తుంది, జింక్ అనేది ఒక అక్కడ యాంటీసెప్టిక్ లాగా పనిచేస్తుంది, మనకు అక్కడ గాయమై ఉండొచ్చు లేదా ఇన్ఫ్లమేషన్ అన్నీ ఉన్నాయి కాబట్టి సెప్టిక్ అయ్యే అవకాశం ఉంటుంది, కానీ అందుకోసము యాంటీసెప్టిక్ లాగా పనిచేయడం కోసం జింక్ అనేది అక్కడ ఉపయోగపడుతుంటుంది అనమాట, అదే స్కిన్ రిపేర్ అవ్వడానికి కూడా జింక్ అనేది ఉపయోగపడుతుంది అనమాట। సో అందుకోసం జింక్ అనేది కూడా ఇందులో ఉంది। సో ఈ నాలుగు రకాల ఇంగ్రీడియంట్స్ ఉన్న ఈ స్మూత్ అనే ఆయింట్మెంట్ మనం వాడుకోవడం వల్ల నొప్పి, వాపు, ఇన్ఫ్లమేషన్, రెడ్నెస్, ఇచ్చింగ్ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి అనమాట। సో ఇవన్నీ తగ్గిపోయి మంచిగా ఫ్రీగా ఉండాలన్నమాట, మనిషి ఫ్రీగా ఉండడానికి సహాయపడుతూ ఉంటుంది। సో మరి దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి, దీన్ని చాలా వరకు చూసుకుంటే కనుక మోషన్ పోయే ముందు కానీ లేదా మోషన్ పోయిన తర్వాత కానీ రెండుసార్లు కూడా అప్లై చేసుకోవచ్చు। సో దీన్ని అప్లై చేసుకోవడం కానీ కూడా దీనికి ఒక దీంట్లో కూడా ఒక ట్యూబ్ ఉంటుంది అనమాట। సో మామూలుగా ఆయింట్మెంట్ ఉంటుంది కదా, ఆయింట్మెంట్ పెట్టుకోవడానికి దీనికి ఒక క్యాప్ ఉంటుంది, ఒక క్యాప్ ఉంటుంది అనమాట, ఆ క్యాప్తోనే పెట్టుకోవచ్చు అనమాట, అంటే దానికి ఇలా ఉంటుంది అనమాట, ఒకటి దానికి డ్రాపర్ లాగా ఒకటి వస్తుంది, సో దాన్ని పెట్టుకొని ప్రెస్ చేస్తే కనుక అంటే యానస్ లోపల పెట్టుకోవాలన్నమాట, మోషన్ వచ్చి దాని లోపల పెట్టుకొని ప్రెస్ చేస్తే ఆ మెడిసిన్ మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది అనమాట। సో దాని ద్వారా అనమాట ఇక్కడ చూపిస్తున్న పరంగా ఇప్పుడు చూపిస్తాం కదా అలా ఉంటుంది అనమాట అది। సో దీనికి క్యాప్ మొత్తం దీన్ని ట్యాట్ చేసుకొని దీన్ని ఫిట్ చేసుకొని దీన్ని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట, దీన్ని మోషన్ పోయే ముందు కానీ మోషన్ పోయిన తర్వాత కానీ అప్లై చేసుకోవచ్చు అనమాట। సో ఇలా మనకైతే ఈ ఆయింట్మెంట్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది। సో ఇది ఫ్రెండ్స్ స్మూత్ ఆయింట్మెంట్ గురించి, ఈ టాపిక్ కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని ఇలాంటి ఎపిసోడ్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మెడికల్ రంగంలో మీకు మెడిసిన్ అర్థం కాక ఇబ్బంది పడుతున్నారా? ఎలాంటి డిసీజ్కి ఎలాంటి మెడిసిన్ ఇవ్వాలో మీకు తెలియడం లేదా? మెడిసిన్ గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే డిసీజ్ గురించి వెళ్ళి ఒక వ్యాధి ఎలా ఉంటుంది, ఆ వ్యాధి సింప్టమ్స్ ఎలా ఉంటాయి తెలుసుకోవాలనుకుంటున్నారా?
ఎలాంటి వ్యాధి వచ్చినప్పుడు ఎలాంటి మెడిసిన్ ఇవ్వాలో మీకు తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రిస్క్రిప్షన్ ఎలా చదవాలి తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే బిజినెస్ స్ట్రాటజీస్ ఎలా ఉంటాయి, మెడికల్ రంగంలో బిజినెస్ స్ట్రాటజీస్ ఎలా ఉంటాయి, వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, నన్ను ఫాలో అవ్వండి. కింద ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను, ఆ గ్రూప్ లింక్ నొక్కగానే మీరు అందులో జాయిన్ అయిపోవచ్చు. అక్కడి నుంచి మీ యొక్క సమస్యలను, మీ యొక్క ప్రశ్నలను అక్కడి నుంచి అడగండి, అక్కడి నుంచి మీకు సమాధానం దొరుకుతుంది.